స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తలకిడిపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఈశ్వర స్వామి దేవాలయం. కరోనా వైరస్ ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు దేవాలయం ఉగాది పర్వదినాన అయినప్పటికీ మూసివేయడం జరిగింది. భక్తులతో కిటకిటలాడే దేవాలయం భక్తులు లేక నిర్మానుష్యంగా ఉంది. కరోనా వైరస్ వలన తలకిడిపూడి గ్రామంలోని ప్రజలు ఎవరూ కూడా బయటికి రాకుండా ఉగాది పండుగను ఏ కుటుంబంలోనూ కూడా జరుపుకోవడం లేదు. ఉగాది పండుగ అంటేనే ఎంతో ఆనందంగా జరుపుకునే ప్రజలు కరోనా వైరస్ కు భయపడి గడగడలాడుతున్నారు. ఈ వైరస్ ని మన దేశానికి రానియకుండా అందరూ కూడా ఇంటి నుండి బయటికి రాకూడదని ఈ న్యూస్ ద్వారా శ్రీ కోరుకొండ రాంబాబు తలకిడిపూడి మరియు కామవరపుకోట గ్రామ ప్రజలు తెలియజేశారు. ఓం మహాగణపతే నమః. ఈరోజు 25వ తారీఖు 3వ నెల మార్చి 2020 సంవత్సరం నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మన ఊరు ప్రజలకి, మన గ్రామ ప్రజలకి, మన మండల ప్రజలకి, మన జిల్లా పరిషత్ జిల్లా ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి, మన దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. తడిగిలిపూడిలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత గాంగేశ్వర స్వామి దేవస్థానం ఉగాది సందర్భంగా, కరోనా వైరస్ వ్యాధి సందర్భంగా ఉగాది అయినా సరే మూసేయడం అనేది కావని భక్తులందరూ కూడా గమనించగలను ప్రార్థన. నాగనాథవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదో మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ గురవే నమః. హరి ఓం. భక్తుల విజ్ఞప్తి